ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తాత మధు గారు సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ గారికి నామినేషన్లు అందజేశారు. తొలుత తెరస జిల్లా పార్టీ కార్యాలయంలో అభ్యర్థి తాత మధు గారికి బి ఫామ్ ను మంత్రి పువ్వాడ అందజేశారు. ఈ సందర్భంగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు మాట్లాడుతూ, ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న తాత మధు గారి విజయం ఖాయం అన్నారు. రైతు బంధువుగా ఉన్న సీఎం కేసీఆర్ గారి ఆశీస్సులు, ప్రజల ఆదరాభిమానాలు టీఆర్ఎస్ పార్టీకి మెండుగా ఉన్నాయన్నారు. అందరూ శ్రేయస్సు కోసం టీఆర్ఎస్ గారు పనిచేస్తున్నారని చెప్పారు. దేశంలో రైతులకు న్యాయం చేసే విధంగా కేసీఆర్ గారి ఆలోచనలు చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్రంలో ప్రధాని మోడీని ఒప్పించి రైతులకు కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టకుండా ఒప్పించాలి అన్నారు. రైతులకు అన్యాయం జరిగితే సహించలేదన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ ప్రజల వ్యతిరేకంగా నిర్ణయాలను ఎండగట్టారని పిలుపునిచ్చారు. అభ్యర్థి తాత మధు గారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలనలో అన్ని వర్గాల సుపరిపాల వల్లే ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి ప్రజల ఆదరాభిమానాలతో స్థానిక సంస్థ ఎమ్మెల్సీగా ఎన్నిక అవుతున్నారు నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రాముల నాయక్ గారు, మొచ్చు నాగేశ్వరరావు గారు, హరిప్రియ నాయక్ గారు, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు, కోరం కనకయ్య గారు తదితరులు పాల్గొన్నారు.